నర్సరావుపేట ఎంపీ తనకు సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ కుమారుడికి ఇవ్వాలని రాయపాటి అధిష్టానాన్ని కోరారు. అయితే ఇప్పటి వరకు టికెట్లపై స్పష్టత రాకపోవడంతో రాయపాటితో పాటు అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాయపాటి పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ వైపు రాయపాటి చూస్తున్నట్లు తెలుస్తోంది. గల్లాపై రాయపాటి పోటీకి దిగుతారని వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నివాసం ఎదుట దర్శి నియోజకవర్గ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మంత్రి సిద్ధ రాఘవరావుకే దర్శి టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. నినాదాలు చేస్తూ ప్లాకార్డులు ప్రదర్శించారు. ఇదిలా ఉంటే సిద్ధ రాఘవరావుకు ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని చంద్రబాబు కేటాయించారు. దీనికి కార్యకర్తలు ససేమిరా అంటున్నారు. సిద్ధ మళ్లీ దర్శి నుంచే పోటీ చేయాలంటూ కార్యకర్తలు పట్టుబడుతున్నారు. రెండు రోజులుగా సిద్ధ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేక వర్గం సత్తెనపల్లిలో అసమ్మతి సెగలు బగ్గుమంటున్నాయి. కోడెలకు సత్తెనపల్లి టికెట్ కేటాయించడంపై కోడెల వ్యతిరేక వర్గం ఆందోళన చేపట్టింది. ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వొద్దని టీడీపీ అసమ్మతి వర్గం నిరసనకు దిగింది. కోడెల హఠావో సత్తెనపల్లి బచావో అంటూ నిరసనకారులు ప్లాకార్డులు ప్రదర్శించారు. టీడీపీలో అసమ్మతికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, టీడీపీలో అసమ్మతికి కారణం ఏంటి? టీడీపీలో సీనియర్ మంత్రులు సీనియర్ నాయకులు కూడా అసమ్మతిగా మొదలవుతానే ఉంది. అయితే నిన్న మంత్రి పితాని సత్యనారాయణ అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అలకమీంటూ కూడా టీడీపీ పార్టీ జీవితాలు ప్రచారం నేపథ్యంలో వాళ్ళిద్దరిని దిద్దుబాటు చేసేటువంటి అధిష్టానం కొంత తెలుస్తా ఉంది. ప్రధానమంత్రి మంత్రి గంటా ఏదైతే అసెంబ్లీ స్థానం నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేయాలంటే కూడా అధిష్టానం తీవ్ర ఒత్తిడి చేస్తామనే నేపథ్యంలో ఆయన ప్రధానంగా చూస్తుంటే నేను అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తానంటే కూడా ఈయన అధిష్టానానికి చెప్తున్న పరిస్థితి. అయితే ఆయన కూడా వైసీపీకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ జగన్తో సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతున్నారు అన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ శ్రీస్థానం కూడా గంటా శ్రీనివాసరావు దిద్దుబాటు ఎన్నో దిగింది. అంతేకాకుండా పితాని సత్యనారాయణ విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతా ఉంది. పితాని సత్యనారాయణకి ప్రస్తుతం ఆదంతా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయన కూడా పార్టీ అయితే ఇప్పటి వరకు ఆయన సీటు కరాకాపం నేపథ్యంలో ఒక సీనియర్ నాయకుడికి వరకు సీటుపై క్లారిటీ ఇవ్వబోతుందో కూడా ఆయన కూడా అసంతృప్తితో ఉన్నది తెలుస్తా ఉంది. ఆయన కూడా ఆయన కొడుక్కి ఆయన ఇద్దరు కూడా వైసీపీలో టికెట్లు ఇస్తాను, నేను వైసీపీకి రంగంలో ఆహ్వానం అన్నట్టు తెలుస్తా ఉంది. ఆయన కూడా కొంచెం అనుమతి తెలుస్తుంది. అంతేకాకుండా సీనియర్ మంత్రి సీనియర్ నాయకుడైన రాయపాటి సాంబశివరావు నర్సరావుపేట ఎంపీగా రాజకీయం వహిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కూడా ఇప్పటి వరకు నర్సరావుపేట పూర్తి క్లారిటీ ఇవ్వని నేపథ్యం. అయితే మొదట్లో రెండు రోజుల క్రితం అయితే ఆయన నర్సరావుపేట ఎంపీగా పోటీ దాదాపు ఖరారైన నేపథ్యంలో కోడవల శివప్రసాద్ని అధిష్టానం ఎంపీ సీటుకి ఖరారు చేస్తామంటూ కూడా వచ్చిన వార్త నేపథ్యంలో అయితే అధిష్టానం నుంచి తీవ్ర ఒత్తిడిలో కూడా కోడలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. కోడలకి నర్సరావుపేట ఎంపీ సీటు మేము అధిష్టానం వెళ్ళాలని చెప్పి అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో ఆయన మధ్య కంపల్సరీగా నేను ఛత్రపల్లి నుంచి పోటీ చేస్తాను, ఎంపీ సీట్ వెళ్ళాలంటూ కూడా ఆయన కూడా అధిష్టానం చెప్పడం జరుగుతుంది. రాయపాటి అయితే ఇటు ఎంపీ సీటు నర్సరావుపేట ఎంపీ సీటు అంతేకాకుండా అక్కడ కొడుకు రంగబాబు కూడా ఛత్రపల్లి అసెంబ్లీ సీట్ కావాలంటూ కూడా తీవ్ర ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఆయన కంపల్సరీగా ఆ సీటు వచ్చే అవకాశం అయితే ఛత్రపల్లి సీట్ అయితే కంపల్సరీగా కోడెల కంపల్సరీ కావాల్సింది అన్నట్టు కోరుతా ఉన్నాను. అయితే సత్తెనపల్లి సీట్ విషయంలో మంచి క్లారిటీగా ఆయనే పోటీ చేసే అవకాశం కూడా అధిష్టానం ఉన్నాయి. అంటే నర్సరావుపేట ఎంపీ విషయంలో ఇప్పటి రోజు క్లారిటీ ఉన్నట్టు ఈ దీంతో ఎవరైతే రాయపాటి సాంబశివరావు ఉన్నారో రాయపాటి సాంబశివరావు పూర్తిగా కూడా కార్యకర్తలు కూడా ఆయనపై ఒత్తిడి చేస్తున్న విషయం. అయితే మనకు సీట్లు ఇప్పుడు కేటాయించలేదు కాబట్టి కంపల్సరీగా మనం పార్టీ మీద వేరే పార్టీకి వెళ్ళాలంటే కూడా ఇప్పుడే రాయపాటి అనుచరులు రాయపాటి సాంబశివరావు ఇంటి వద్ద కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఆయన నేను కంపల్సరీగా అధిష్టానంతో మాట్లాడుతున్నాను, అట్లాంటి ఏం పరిస్థితి అవసరం లేదు, మనకి కంపల్సరీగా ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం వచ్చిందంటే కూడా ఆయన కూడా సర్దుబాటు చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అంతేకాకుండా సీనియర్ మంత్రి ఎవరైతే సిద్ధారాఘవరావు విషయంలో కూడా సిద్ధారాఘవరావు దర్శనం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అయితే ఆయన్ని ఒంగోలు పార్లమెంట్ కి
ఎంపీగా పోటీ చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. దర్శి నియోజకవర్గానికి వచ్చి ఇద్దరు నరసింహారెడ్డికి ఇప్పటికే కేటాయింపు జరిగింది. అయితే దర్శి ఏవైతే నియోజకవర్గ కార్యకర్తలు ఇద్దరు వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా సీఎం నివాసానికి వచ్చినట్టు ఆందోళన చేసిన పరిస్థితి. ఎందుకంటే దర్శి నియోజకవర్గంలో సిద్ధారాఘవరావు అయితే గెలుపొందుతారు, ఏ రాయితీనైనా కానీ దర్శి నియోజకవర్గం టీడీపీ సొంతమయ్యే దాఖలాలు ఉండవంటూ కూడా కార్యకర్తలు కొంచెం ఆందోళన చేసిన పరిస్థితి. అయితే సిద్ధారాఘవరావు వచ్చి నేను కార్యకర్తలు సర్దు చేసే ప్రయత్నం అయితే ప్రధానంగా చేసిన పరిస్థితి. సీఎం చంద్రబాబుతో మరోసారి చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఆయన పూర్తి నిర్ణయం మనకు అనుకూలంగా ఇస్తారంటూ కూడా వాళ్ళకి కార్యకర్తలు చెప్పినట్టు. అయితే మొత్తం మీద చూస్తుంటే ఏదైతే నాయకులు సీనియర్ నాయకులు టీడీపీలో ఉన్నప్పటికీ వాళ్ళ సీట్ల విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వకుండా ఇప్పటి వరకు తాత్సారం చేస్తున్నట్టు అధిష్టానం ఈ ఒక్క నిరసనలు ఒక్కసారిగా వెలువెత్తటం, ఇంకా సత్రపల్లిలో కోడలికి వ్యతిరేక వర్గం తయారవటం, అంతేకాకుండా రాయపాడికి సీట్ విషయంలో కేటాయింపు జరగకపోవటం, అంటే జంటా విషయంలో క్లారిటీ ఇవ్వకపోవటం, అంటే అధిష్టానం మట్టికి ఎంపీ సీట్కి వెళ్ళాలంటే జెండాకి ఖచ్చితంగా చెప్తాం, అంతేకాకుండా పితాని సత్యనారాయణ ఇప్పటి వరకు సీట్లు కేటాయించు విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వడం. మొత్తం మీద చూస్తుంటే ఏదైతే ఈ ఈ సీనియర్ మంత్రులు కావచ్చు సీనియర్ నాయకుల విషయంలో క్లారిటీ ఇవ్వడం కూడా అసిమతి సగం టీడీపీలో ఒక్కసారిగా బగ్గుమన్నాయని కూడా చెప్పుకోవచ్చు. చెప్పండి, రాయపాటి పార్టీ విడే అవకాశం ఉందా? కంపల్సరీగా రాయపాటి అయితే ఒక ఎంపీ సీటు ఒక అసెంబ్లీ సీటు రెండు సీట్లు అడుగుతున్న పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తా ఉంది. రెండు రోజుల క్రితం అయితే రాయపాటికి నర్సలపేట ఎంపీ సీటు కన్ఫామ్ అయింది, నర్సలపల్లికి వచ్చి కోడెల్ని కన్ఫామ్ చేస్తున్నట్టు కూడా ఒక అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే మరోసారి ఏంటంటే కోడెల శ్రీవాసాన్ని సత్రపల్లి నియోజకవర్గంలో కన్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా ఒకసారిగా అసమ్మతి కోడెల వ్యతిరేక వర్గం ఒకటి అసలు సత్రపల్లిలో సత్రపల్లి టీడీపీ కార్యాలయంలో కూడా సమావేశం నిన్న ఏర్పాటు చేసుకోవడం, సాయంత్రకాలానికి కోర్టులతో కూడా ర్యాలీ చేయడం, అంటే కోడెల ఆటావో టీడీపీ బచావో అన్నట్టు కూడా ఒక నినాదాలు చేసిన పరిస్థితి. సత్రపల్లి విషయంలో కూడా ఆ ఏదైతే రాయపడి సంస్థలు వాళ్ళ వడ్డీలే అక్కడ ఈ ఇట్లాంటి చర్యలకు దిగుతా ఉన్నారు, పూర్తిగా సత్యపల్లి నియోజకవర్గం మొత్తం నన్ను ఆమోదయోగ్యంగా తీసుకున్నట్టు కూడా కోడెల శ్రీప్రసాద్ అధిష్టానికి చెప్పడం జరుగుతుంది. అంతే కూడా సుమారు రాత్రి కూడా ముప్పై గంటల సేపు కూడా చంద్రబాబుతో చర్చించారు, ఏదైతే అసమ్మతి వర్గాన్ని రాయపాటే క్రియేట్ చేస్తా ఉన్నారు, నాకైతే పూర్తి మెజార్టీతో నేను గెలుపొందా అని కూడా కోడెల చెప్పిన పరిస్థితి. అయితే రాయపాటి విషయంలోకి వస్తే రాయపాటికి ఎంపీ సీటు, ఇటు కొడుక్కి సత్యపల్లి సీట్ కావాలని గట్టిగా అధిష్టానంపై అయితే ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఇటు వైసీపీ కూడా అదే ప్రధానంగా అతనికి ఒక ఎంపీ సీట్ ఇంకొక ఎమ్మెల్యే సీట్ ఇస్తామంటూ కూడా ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో కంపల్సరీగా ఏదైతే అది చంద్రబాబు ఆయనతో కూడా మరోసారి భేటీ అయిన అనంతరం ఈ దీనిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. నిన్న సాయంత్రం ఎవరైతే రాయపల్లి సంస్థలున్న సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అవ్వడం జరిగింది, ప్రధానంగా ఉన్న ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అన్నింటినీ వివరించడం జరిగింది. అయితే నిర్ణయాన్ని మట్టికి ఈ రోజుకి వాయిదా వేసిన పరిస్థితి. ఈసారి మరోసారి సీఎం చంద్రబాబుతో రాయపాటి భేటీ అనంతరం కూడా మనకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కంపల్సరీ కనపడుతుంది. మల్లికార్జున్ చెప్పండి, దర్శి స్థానానికి సంబంధించి సిద్ధ అనుచరులు సీఎం నివాసం వద్ద ధర్నా చేపట్టడానికి కారణాలు ఏంటి? దర్శి నియోజకవర్గానికి సంబంధించి నాలుగు రోజుల క్రితం అయితే సిద్ధ రాఘవరావుని దర్శి నియోజకవర్గంగా అభ్యర్థిగా కూడా దాదాపు ఖరారు చేశారు. అయితే అక్కడ మాగుంటున్న శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఒంగోలు పార్లమెంటు నియోజక పార్లమెంట్ కూడా అభ్యర్థిగా ఖరారు చేసిన నేపథ్యంలో అయితే ఆయన అంతరం వైసీపీకి వెళ్ళిపోయిన నేపథ్యంలో వైసీపీకి వెళ్తున్న ప్రచారం అందుకున్న నేపథ్యంలో కంపల్సరిగా ఒంగోలు పార్లమెంట్ కి మీరైతే మీ నాయ మీ నాయకత్వం అయితే బాగుంటుంది, మిమ్మల్ని కంపల్సరిగా అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పిన అధినాయకత్వం సిద్ధారాఘవరావు కూడా సూచించిన పరిస్థితి. అయితే ఆయన ప్రధానంగా చూస్తే నేను కార్యకర్తలతో సమావేశం అనంతరం వాళ్ళతో చర్చించిన అనంతరమే నేను నిర్ణయం తీసుకుంటాను, స్వయంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పి సిద్ధారాఘవరావు కూడా రెండు రోజులు టైం తీసుకుంటాను. అయితే నిన్న రాత్రి సిద్ధారాఘవరావు కూడా సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏదైతే ప్రధానంగా దర్శి నియోజకవర్గం ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి దానిపై శుద్ధిగా అయితే చర్చ జరిగింది. కంపల్సరీగా అధిష్టానం వచ్చి దర్శి నియోజకవర్గం నుంచి కాకుండా ఒంగోలు పార్లమెంట్ పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేయాలంటే కూడా దాదాపుగా ఖరారు చేసిన పరిస్థితి. అన్ని నేపథ్యంలో ఇవాళ రోజు ఎవరైతే కార్యకర్త దర్శి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఫాలోవర్స్ ఎవరైతే సిద్ధారాఘవరావు ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సీఎం నివాసానికి వచ్చి కొంత ఆందోళన చేసిన పరిస్థితి. ఏదైతే మాకు దర్శి నియోజకవర్గంలో ఈ నాయకుడు సిద్ధారాఘవరావు అయితేనే కంపల్సరిగా గెలుస్తారు, ఏ నాయకుడు గెలవలేని పరిస్థితి, కంపల్సరిగా ఆయన్నే అక్కడ కేటాయించాలంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి. అయితే ఎవరైతే సీఎం చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి సిద్ధారాఘవరావు కూడా బయటకు వచ్చి కార్యకర్తలను సర్ది చేసే ప్రయత్నం చేశారు. ఏదైతే చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, కన్ఫామ్ ఇంకా కాలేదు, మనకు న్యాయమైన రీతిలో ఒక నిర్ణయం అయితే వస్తుందన్నట్టు కూడా కార్యకర్తలకు సర్ది చేసే ప్రయత్నం అయితే సిద్ధారాఘవరావు ప్రధానంగా చేసిన పరిస్థితి. మరోవైపు గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ వీడే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే ఆదివారం రోజు గంటా శ్రీనివాసరావు కొత్త హైదరాబాద్ లో భేటీ అయిన పరిస్థితి. అయితే ఈ రోజు కంపల్సరిగా జగన్ తో కూడా గంటా
అపాయింట్మెంట్ ఉన్న నేపథ్యంలో ఆయన్ని కలుస్తారో లేదా నిన్న బాగా చర్చ జరిగిన వాస్తవం. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు ఇప్పటి వరకు ఒక సీనియర్ మంత్రి, చాలా రెండు ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పక్షంలో కూడా మంత్రిగా ఉన్న సందర్భం. అంతేకాకుండా విశాఖ జిల్లాలో కూడా కొంచెం పట్టున్న మంచి నేత, ఎందుకంటే ఆయన ప్రభావం మొత్తం విశాఖ జిల్లా అంతా కూడా కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆయన ఎమ్మెల్యే సీటుకు కంపల్సరీగా ఆయన అడుగుతున్న పరిస్థితి, అటు విశాఖ ఉత్తరం భీముని కానీ అనకాపల్లిలో కానీ కంపల్సరీగా నాకు ఏదో ఒక అసెంబ్లీ సీట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన గంటా శ్రీనివాసరావు ప్రధానంగా కోరుతున్న పరిస్థితి. అయితే అధిష్టానం మట్టికి కంపల్సరీగా విశాఖ ఎంపీగా వెళ్లాల్సింది అంటూ కూడా అధినాయకత్వం ప్రశ్నించి కోరుతున్న పరిస్థితి. అయితే నిన్న ఏదైతే వార్తలు వచ్చిన నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు జగన్తో భేటీ అయ్యారు, ఆ భేటీలో కంపల్సరీగా జగన్ వైసీపీ పార్టీలో గంటా వెళ్ళిపోతున్నారన్న సందర్భంలో కూడా నిన్న గంటా శ్రీనివాసరావు స్పందించి, నేను ఏ పార్టీకి వెళ్ళలేదు, నేను రాజకీయ జీవితం అంతా టీడీపీలో ఉంటాను, నేను వీడితే రాజకీయాలన్నా వీడతా కానీ టీడీపీ వీడినట్టు కూడా కొంత స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అయితే మొత్తాన్ని చూస్తుంటే ఏదైతే అధిష్టానం దిద్దుబాటు చర్యలు దిగిన నేపథ్యంలో కూడా గంటా శ్రీనివాసరావు కొంచెం తలగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానం చూస్తే ఈసారి అతనికి ఒక ఎమ్మెల్యే సీట్ అయితే కన్ఫర్మ్ గా అయ్యే పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఏదైతే మూడు సీట్లు ఆయన ఆఫర్ చేస్తా ఉన్నారో, ఏదైతే అనకాపల్లి, భీముని, విశాఖ ఉత్తరం, ఈ మూడు సీట్లో ఒక సీట్ అయితే ఆయనకి కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తా ఉంది. ఈ సెగ ఈ అసమ్మతి సెగలు తగ్గించడానికి చంద్రబాబు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రధానంగా చూస్తుంటే సీనియర్ మంత్రుల విషయంలో, అంతేకాకుండా సీనియర్ నాయకుల్లో కూడా అసమ్మతి సెగ మొదటి నుంచి కనిపిస్తా ఉంది. అటు అంటే జోహార్ విషయంలో కూడా సేమ్ అదే నియోజకవర్గం నుంచి ఆయన కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మొదటిసారిగా ఎమ్మెల్యే అవటం, మూడున్న సంవత్సరాలు దాదాపుగా మంత్రిగా పనిచేయడం చేస్తా ఉన్నారు. అయితే ఆయనకి అసమ్మతిగా మొదటి నుంచి కొంచెం ఏదైతే మంత్రి అయిన కాడి నుంచి కొంచెం అసమ్మతి సేవ వ్యతిరేక వర్గం అయితే పోరగడతపోయింది. మనం ఏదైతే సీఎం నివాసం దగ్గర కూడా నాలుగు రోజుల క్రితం కూడా అతను సీటు వద్దు, జోహార్ సీట్ ఇస్తే మేము కంపల్సరీగా ఓడగొడతామన్న పరిస్థితి అయితే తీసుకొచ్చిన పరిస్థితి. అట్లాగే సీనియర్ నాయకుల విషయంలో కూడా ఇలాగే కొన్ని అసమ్మతి సేవలు కంపల్సరీగా వస్తా ఉన్నాయి. నిజం నివాసానికి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాకు వద్దు, కంపల్సరీగా మేము వేరే నాయకులు అక్కడ ఖరారు చేయడంతో కూడా కార్యకర్తలు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేక వర్గం అయిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఏం చంద్రబాబు దగ్గర నేర్పు చేసింది. మొత్తమే చుట్టూ టీడీపీలో మట్టి ఒక నాలుగు రోజుల నుంచి ఏదైతే పెండింగ్ నియోజకవర్గాలు కసరత్తులు ప్రారంభించారో ఆ కసరత్తు ప్రారంభమయ్యే కాడి నుంచి కూడా కొంత అసమ్మతి వర్గం అయితే ప్రధానంగా వస్తున్న పరిస్థితి. అంతేకాకుండా సీట్లు ఖరారైన నియోజకవర్గాల్లో కూడా ఏదైతే అభ్యర్థులలో అభ్యర్థికి సంబంధించిన వ్యతిరేక వర్గం కూడా ఏం నివాసానికి వచ్చి కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి. కంపల్సరీగా మీరు సీట్లు మార్చండి, ఆ అభ్యర్థులు అయితే గెలవరు, వాళ్ళు కార్యకర్తలతో ఉండే నాయకులు కాదు అని చెప్పి అంత కూడా సీఎం నివాసం వద్ద ఈ అసమ్మతి సేకలు అయితే కంపల్సరీ కనిపిస్తా ఉన్నాయి. మౌనిక, టీడీపీ నుంచి ఇంకా చాలా మంది నేతలు వైసీపీలో చేరతారు అనే వార్తలు వస్తున్నాయి, ఇంకా ఎవరెవరు చేరబోతున్నారు? ప్రధానంగా చూస్తుంటే ఏదైతే టీడీపీ నుంచి ప్రధానంగా సీట్లు కొంతమంది నేతలు అయితే ఇప్పటికే వెళ్ళిపోయారనే ప్రచారం అయితే జోరుగా సాగుతా ఉంది. ఇప్పటికే అయితే గంటా శ్రీనివాసరావు, ప్రతాని సత్యనారాయణ, అంతేకాకుండా ఇప్పుడు తాజాగా రాయపాటి శాంతారావు టీడీపీని వీడి వైసీపీకి వెళ్ళిపోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అయితే ఇప్పటి వరకు ఈ ముగ్గురు నేతలకు కూడా ఏ సీటు ఎక్కడ లేదు కూడా కన్ఫర్మ్ చేయని పరిస్థితి. ఇటు ప్రతాని సత్యనారాయణకి ఆదంత నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయనకి ఆదంత అంతేకాకుండా అతనికి అతని కొడుకు వెంకట కూడా ఒక సీట్ అడుగుతున్న పరిస్థితి. ప్రధానంగా చూస్తుంటే రెండు సీట్లు కావాలంటూ కూడా అధినాయకత్వం వద్ద ఆయన అతను అభ్యర్థాన్ని కూడా పెట్టిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు పితాని సత్యనారాయణకే సీట్లు అలాట్మెంట్ చేయని పరిస్థితులు ఆయన కంపల్సరీగా వెళ్ళిపోతారని ఊహాదాన అయితే ప్రధాని కనిపిస్తారని కొంతసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించిన పితాని సత్యనారాయణ, నా రాజకీయ జీవితం మొత్తం టీడీపీలోనే ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళను, కొంతమంది కావాలనే వైసీపీ మైండ్ గేమ్తోనే ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు తప్ప నేను టీడీపీ దీన్ని వెళ్ళని పరిస్థితి కూడా ఉన్న గంటా శ్రీనివాసరావు చెప్పిన పరిస్థితి, నాకు ప్రధాని సత్యనారాయణ కూడా చెప్పిన పరిస్థితి. కొంచెం ఇప్పుడు మరి సాయిపారి సంసారం విషయంలో ఆయన ఇంకా స్పందించిన పరిస్థితి. అయితే రాయపాటి నివాసం వద్ద కూడా ఎవరైతే కార్యకర్తలు ఆయన ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నివాదాలు చేస్తున్న పరిస్థితి. మీరు సీట్లు ఇప్పటి వరకు మీరు అడిగిన మనం అడిగిన సీట్లు ఇప్పుడు వరకు కేటాయించలేదు కాబట్టి కంపల్సరీగా మనం ఏదైతే వైసీపీకి వెళ్తే కంపల్సరీగా మనకి సీట్లు ఉన్నాయి కంపల్సరీగా వస్తాయి, అటు వెళ్ళిపోదాం అన్నట్టు కూడా కార్యకర్తలు నివాదాలు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తుంటే నాయకులు ఎవరైతే సీట్లు కన్ఫర్మేషన్ వాళ్ళు చీన పరిస్థితిలో ఉన్న నాయకులందరూ కూడా ఈ వెళ్ళిపోయే పరిస్థితి అయితే కంపల్సరీ కనపడతా ఉంది. మౌనిక, మల్లికార్జున్ చెప్పండి, ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? పొలిట్ బ్యూరో సమావేశం గతం కంటే భిన్నంగా ఈ రోజు జరగబోతా ఉంది. అంటే ప్రధానంగా చూస్తే పొలిట్ బ్యూరోలో కూడా పొలిట్ బ్యూరో సభ్యులు తప్ప ఎవరూ ఉండరు. అయితే ఈసారి పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే సీనియర్ నాయకులు, అంతేకాకుండా జిల్లా పార్టీకి సంబంధించిన అధ్యక్షులు అందరూ కూడా ఈ మీటింగ్ లో కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ మీటింగ్ లో ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల ఖరారు విషయంలో ఆయన ఇంటిపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చిస్తారు. అంతేకాకుండా అభ్యర్థుల యొక్క
ప్రచారం ఏ విధంగా ఉండాలి, ఎలా మీరు ముందుకెళ్ళాలనే విషయాన్ని కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అంతేకాకుండా మేనిఫెస్టో ఏదైతే 2019 అంతేకాకుండా 2024 సంబంధించిన 5 సంవత్సరాలకు సంబంధించిన హామీల మేనిఫెస్టో ఒకటి రెడీ చేశారు. దానికి సంబంధించి మేనిఫెస్టో కమిటీ ఇప్పటికే దానికి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందించడం జరిగింది. ఏ అంశాలు పొందుపరచాలి, ఎలాంటి హామీలు ఉండాలన్నది కూడా ప్రధానంగా పొందుపరచడం జరిగింది. దానిపై కూడా ఈ రోజు ఈ ఏదైతే పొద్దున్నీరో సమావేశంలో కూడా కంపల్సరీగా ఇది ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు ఏదైతే టీడీపీకి సంబంధించిన జాబితా, తొలి జాబితా ఒకటి రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. సుమారు 110 నుంచి 120 సభ్యులతో ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. వాళ్ళకు సంబంధించిన ఒక జాబితాను కూడా, తొలి జాబితాని టీడీపీ ఈ రోజు రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి కూడా పొద్దున్నీరో ఆమోదం పొందే అవకాశం కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ప్రధానంగా చూస్తుంటే ఈ రోజు సాయంత్రం కానీ పొద్దున్నే కానీ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైతే బీజేపీ వ్యతిరేకంగా కూటమి గ్యాదర్ చేస్తారో ఆ కూటమి ఒక సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి కూడా ప్రభుత్వం అకృత్యాలకు పాల్పడుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఈవీఎంపై మనకు నమ్మకం లేదు. కంపల్సరీగా వీవీప్యాట్ లెక్కించడం కానీ లేకపోతే బ్యాలెట్ విధానాన్ని, పాత విధానాన్ని పునరుద్ధరించడం కానీ కంపల్సరిగా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అన్నట్టు కూడా వీళ్ళు ఏదైతే కూటమి ఉందో కూటమి కూడా వ్యతిరేక కూటమి, బీజేపీ వ్యతిరేక కూటమి కూడా కేసు వేసిన పరిస్థితి. దానిపై కూడా నాయకులు అందరూ పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు హాజరవ్వాలంటూ కూడా రేపు నిర్ణయం తీసుకున్న పరిస్థితి. మల్లికార్జున్ చెప్పండి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు, ఏంటంటే నేతల బలాబలాలు స్క్రీనింగ్ కమిటీ మొత్తం పరిశీలించే మేము టికెట్ ఇవ్వటం జరుగుతుంది, ఎటువంటి నిరసనలు ఎవరు చేయొద్దు, చేస్తే చాలా కఠిన చర్యలు ఉంటాయని. అయినా కూడా ఇటువంటి నిరసనలు జరగడానికి కారణం ఏంటి, దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? అయితే 2019 ఎలక్షన్ సంబంధించి 18వ తారీఖుతో నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతుంది. అయితే ఈ రోజులోనే అభ్యర్థుల యొక్క ఖరారును కన్ఫర్మ్ చేయాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు ప్రధానంగా చూసుకుంటే అభ్యర్థులు ఖరారు దాదాపుగా 140 నుంచి 145 మంది అభ్యర్థులు ఖరారు అవడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది ఇంకా పెండింగ్ నియోజకవర్గాలు ఉంటా ఉన్నాయి. దానికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తే ఆ స్క్రీనింగ్ కమిటీల్లో ఏదైతే అభ్యర్థులు పెండింగ్ నియోజకవర్గాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన నేతలందరితో కూడా, కార్యకర్తలతో కూడా ఈ రెండు స్క్రీనింగ్ కమిటీలు సమావేశం జరుగుతూ ఉన్నాయి. ఏదైతే స్క్రీనింగ్ కమిటీలు అభ్యర్థుల యొక్క సూచనలు, అభిప్రాయాలు అన్నింటినీ కూడా సీఎం వద్దకు చేరుస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఏదైతే అభ్యర్థి బలంగా ఉన్నారు, అంతేకాకుండా నియోజకవర్గాల్లోని ప్రజలతో మమేకమై ఉన్నారు, కంపల్సరిగా గెలుస్తారు అన్న అభ్యర్థులను కంపల్సరిగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అంతేకాకుండా కొంతమంది నేతలు కూడా మీరు కంపల్సరిగా టీడీపీలో ఉండాలి, కంపల్సరిగా మీ నాయకత్వాన్ని, మీ పనిని మేము టీడీపీ కోసం ఉపయోగించుకుంటా ఉంటాం, మీకు సరైన సమయంలో సరైన న్యాయం మేము చేస్తామంటూ కూడా చంద్రబాబు వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే పెండింగ్ నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని కూడా ఈ రోజుతో కూడా క్లియర్ చేయాలని చెప్పి చంద్రబాబు ఇప్పటికే భావిస్తా ఉన్నారు. రేపు ఢిల్లీ నుంచి కూడా సాయంత్రం ఏదైతే ఎల్లుండి నుంచి తిరుపతి సభలు ఏదైతే ప్రచారం ఉన్న నేపథ్యంలో ప్రచారానికి 16వ తారీఖు నుంచి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ రోజుతో పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాలను కూడా క్లియర్ చేసి సీఎం చంద్రబాబు ప్రచారానికి వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. మోనిక రాయ్, థ్యాంక్ యూ మల్లికార్జున్. శాసనసభ్యులు కూడా మీరు ఇచ్చారు. ఇవన్నీ కూడా